हेलो फूडीज, वेलकम टू सर्विस क्राफ्ट्स एंड कुकिंग वर्ल्ड। नेनु मी శరణ్య। ఈ రోజు నేను కుకింగ్ రెసిపీ తో మీ ముందుకు వచ్చాను। స్వీట్ పొంగల్, అది కరెక్ట్ మెజర్మెంట్స్ నేను ఇక్కడ మీకు మెన్షన్ చేశాను। దానికి కావాల్సిన పదార్థాలు రైస్ 130 గ్రామ్స్, పెసరపప్పు 4 టేబుల్ స్పూన్స్, పచ్చసెనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు 15 నుంచి 20, ఎండు ద్రాక్ష 20, యాలకులు 5, నెయ్యి 4 టేబుల్ స్పూన్స్, మిల్క్ 1 గ్లాస్, బెల్లం 1.5 గ్లాస్, వాటర్ 4 గ్లాసెస్। నేను రైస్, పెసరపప్పు, పచ్చసెనగపప్పు మిక్స్ చేసుకున్నాను। ఇది ఎగ్జాక్ట్గా 1 ఫుల్ గ్లాస్ వస్తుంది। నేను ఇక్కడ రైస్, మిల్క్, బెల్లము సేమ్ గ్లాస్తో మెజర్ చేసి తీసుకున్నాను। రైస్, పెసరపప్పు, పచ్చసెనగపప్పు కుక్కర్లో యాడ్ చేసుకుని 3 టైమ్స్ నీట్గా వాష్ చేసి పెట్టాను। నేను మెజరింగ్ కోసం తీసుకున్న గ్లాస్తో సో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని మనం రైస్లో యాడ్ చేసుకోవాలి। 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసినాక కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని మనం స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోండి ఫ్లేము, అప్పుడు చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది। 3 విజిల్స్ అయిపోయిందండి। ప్రెషర్ పోయినాక నేను కుక్కర్ మూత తీసి చూస్తే ఎంతో సూపర్గా సాఫ్ట్గా కుక్ అయిపోయింది। ఇప్పుడు ఒకసారి అలా మిక్స్ చేసుకోండి, ఇంకా బాగా మిక్స్ అవుతుంది రైస్, పప్పు అంతా। ఇప్పుడు నేను 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను రైస్లో। అది ఒక 2-3 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందాం। మిల్క్, రైస్ బాగా మిక్స్ చేసుకోండి। 3 మినిట్స్ కుక్ అయినాక సేమ్ గ్లాస్తో 1.5 గ్లాస్ బెల్లం యాడ్ చేయాలి। యాడ్ చేసినాక బెల్లం, రైస్ బాగా మిక్స్ చేసుకోవాలి। మీరు ఫ్లేమ్ వచ్చి మీడియం లేకుంటే మీడియం కన్నా కొంచెం తగ్గించి పెట్టుకోండి, ఈ స్టేజ్లో అడుగంటుతుంది। 2-3 మినిట్స్ ఉడికినాక ఇప్పుడు యాలకుల్ని ఇలా కచ్చపచ్చగా దంచుకోండి, లేకంటే మీరు యాలకుల పొడైనా యాడ్ చేసుకోవచ్చు। ఇలా బాగా మిక్స్ చేసుకొని మరో 2-3 నిమిషాలు మీరు కుక్ చేసుకోండి। ఇప్పుడు జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఫ్రై చేసుకుందాం। అందుకోసం నేను తిరుమత వేసే గంటె తీసుకుని ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పు, ఎండు ద్రాక్షని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని నెయ్యితో పాటు పొంగల్లో యాడ్ చేసుకుందాం। ఇప్పుడు ఇలా బాగా కలుపుకోండి, ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకోండి, మరో 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద। చూసారా ఫైనల్లీ ఎంత కలర్ఫుల్గా, సాఫ్ట్గా, ఎంతో ఎమ్మీగా పొంగలి రెడీ అయిపోయింది। బెల్లం యాడ్ చేసినాక మినిమం 20 మినిట్స్ మనకి పొంగలి కుక్ అవ్వాలి, అయితేనే మనకి పచ్చి వాసన, బెల్లం స్మెల్ లేకుండా బాగా కుక్ అవుతుంది, ఎంతో టేస్టీగా వస్తుంది। పొంగలి రెడీ అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసి పెట్టాను। ఇది ఈ టెక్స్చర్లో ఉండాలి, ఇంత మాత్రం లూజ్గా ఉండాలి, చల్లారినాక గట్టి పడుతుంది కాబట్టి కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసేయండి। మనకి పొంగలి కంప్లీట్గా రెడీ। దేవుని ప్రసాదం కోసం నేను పొంగలి చేశాను, పూజ అయిపోయాక ఇలా టేస్ట్ చేశాను। నేను మీతో ఒక మెమరీ షేర్ చేస్తాను, అది మెమరీ కాదు నాకుండే అలవాటు అన్నమాట। మ్యారేజ్ బిఫోర్ మా అమ్మ ఎప్పుడు పొంగల్ చేసినా నేను ఎక్స్ట్రాగా నెయ్యి కరగబెట్టుకొని వేసుకుని
ఎంతో టేస్టీగా ఎంతో ఇష్టంగా తినేదాన్ని. సేమ్ ప్రాసెస్ ఇప్పుడు కూడా చేస్తున్నాను. పొంగల్ బౌల్లోకి తీసుకొని ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇలా టేస్ట్ చేసేసాను. ఎంతో సూపర్బ్గా, రియల్లీ చాలా పర్ఫెక్ట్గా ఉందండి. మీరు కూడా సేమ్ మెజర్మెంట్స్తో, మీరు ఏ గ్లాస్ అయితే మెజర్మెంట్ కోసం యూస్ చేస్తున్నారో సేమ్ గ్లాస్తో మిల్క్, బెల్లం, రైస్, పెసరపప్పు, పచ్చినపప్పు నేను మెజర్మెంట్ చేసిన దాని ప్రకారమే తీసుకోండి. మీకు కూడా ఎంతో ఎమ్మీగా టేస్టీగా పొంగలి రెడీ అయిపోతుంది. మీతో ఒక చిన్న సెంటెన్స్ అయితే చెప్పాలండి, అది నా మైండ్లోకి వచ్చింది, మీతో షేర్ చేయాలనిపిస్తుంది. ఫన్ ఉంటే హ్యాపీ ఉండాలి, అండ్ కుకింగ్ అంటే టేస్ట్ ఉండాలి. దేవునికి ప్రసాదం అంటే పొంగల్ని ప్రిఫర్ చేస్తాం కదా, ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మనం బెల్లం యొక్క యూజెస్ కూడా చెప్పుకుందాము. బెల్లంలో కాల్షియం, కార్బోహైడ్రేట్స్, ఇంకా ఐరన్ కూడా ఉంటుంది. ఈవెన్ బెల్లం మన బ్లడ్ కూడా క్లీన్ చేస్తుంది. సో బెల్లం తినడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అప్పుడప్పుడు ఇలా టేస్టీగా చేసుకొని తినండి. వీలైతే డైలీ ఒక చిన్న ముక్క బెల్లం తినండి. నేను చేసిన పొంగలి ప్రాసెస్ మీకు బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మీ శరణ్య. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.